హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాల్ స్టిక్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ ఎగ్జామ్ టెన్షన్లో చాలా చాలా బిజీ బిజీగా ఉన్నట్టున్నారు కదా డిప్లొమా స్టూడెంట్స్ సో అందరూ ఏంటంటే సి ట్వంటీకి సంబంధించిన బేసిక్ డైనమిక్ సబ్జెక్ట్ గురించి అయితే చెప్పమని చెప్పారు నేను ఆల్రెడీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది నేను ఆల్రెడీ వీడియో అన్నది చేశాను అనమాట కానీ ఈ టూ త్రీ ఫోర్ యూనిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే అడిగారు సో అందుకని చెప్పేసి నేను ఈరోజు వీడియోలో సో లాఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ అన్న యూనిట్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాము జస్ట్ ఇంట్రడక్షన్ యూనిట్ వన్ ఏంటంటే మనకి ఇదే మెకానికల్ సబ్జెక్ట్ ప్యూర్ మెకానికల్ సబ్జెక్ట్ కాబట్టి మనకి ఇంట్రడక్షన్ అనేది కంపల్సరీగా మనం ఎలాగో ప్రిపేర్ అవుతాము సో దాని తర్వాత మనకి ఈ యూనిట్ టూ అనేది చాలా ఈజీగా ఉంటుంది మిగతా యూనిట్స్తో కొంచెం కంపేర్ చేస్తే ఈ యూనిట్ నుంచి చాలా ఈజీగా ఫోర్టీన్ మార్క్స్ ఏవైతే మనకి మార్క్ షెడ్యూల్ అనేది చేశారో ఆ షెడ్యూల్ మార్క్స్ని కూడా మనం గెయిన్ చేయొచ్చు అనమాట సో కాబట్టి ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ని మనకి నెగ్లెక్ట్ చేయవద్దు అనమాట పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఇందులో మహా అయితే ఏముంటాయండి ఫైవ్ ఫైవ్ లాస్ ఉంటాయా ఆ లాస్ తగ్గట్టు మనం ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే యూనిట్లో అంత మించి ఇంకేం లేదు అదే వేరే యూనిట్స్లో ప్రాసెస్ అని కొన్ని ఫామ్ కొన్ని ఫార్మ్లాస్ ఎక్కువ ఉండటం అలాగే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండటం అలాంటి ఉంటాయి సో దీనికి ఏంటంటే ఈ ఫైవ్ లాస్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా మనం ఈ ఫోర్టీన్ మార్క్స్ అనేది మనం తెచ్చుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా సెకండ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కూడా మీరు ఆదరిస్తున్నందుకు ఇలాగే నా సెకండ్ ఛానల్ని కూడా చూడండి ఆసం అనిత ఛానల్ అన్నమాట సో దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నాకు నేను వీడియోస్ చేయకపోయినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారనమాట దానికి దానికైతే చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ లేకుండా నేను ఈ యూట్యూబ్లో అయితే ఎంత ఇంటి సంవత్సరాలుగా నేనైతే నిలబడలేను అన్నమాట మీ సపోర్ట్ అనేది ఇలానే నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సెకండ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ ఈ పర్ఫెక్ట్ గ్యాసెస్ నుంచి మనకి ముందుగానే చెప్పుకున్నట్టు ఫోర్టీన్ మార్క్స్ అయితే వస్తాయండి ఓకే పర్ఫెక్ట్ గ్యాస్ ఈ పర్ఫెక్ట్ గ్యాస్ నే మనం పర్మనెంట్ గ్యాస్ అని లేదంటే మరియు అంటే పర్మనెంట్ గ్యాస్ అండ్ ఐడియల్ గ్యాసెస్ గా కూడా మనం రిఫర్ చేస్తాము అసలు పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఏంటి ఓకే మనం ఏదైనా గ్యాస్ తీసుకుంటే ఏ అది ఏ స్టేట్ స్టేటస్ అన్నది స్టేట్స్ అనేవి తెలుసు కదండి అది ఫేస్ చేంజింగ్ అన్నది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సో మనం ఇప్పుడు వాటర్ అండి వాటర్ తీసుకుంటే అది జీరో డిగ్రీస్ తర్వాత అంటే మైనస్ జీరో డిగ్రీస్ అంటే మైనస్ వన్ మైనస్ మైనస్ త్రీ అలా తీసుకుంటే ఈ వాటర్ అనేది ఏమవుతుందండి ఐస్గా సాలిడ్గా చేంజ్ అయిపోతుంది అదే వాటర్ని మనం హండ్రెడ్ డిగ్రీస్ అబోవ్ హండ్రెడ్ డిగ్రీస్ కనుక తీసుకెళ్తే ఏమవుతుందండి ఎవాపరేషన్ ఎవాపరేషన్ అనేది జరుగుతుంది సో ఇక్కడ టెంపరేచర్ మైనస్ నుంచి మనకి ప్లస్లో అంటే దాని మెల్టింగ్ పాయింట్ తర్వాత తీసుకెళ్తే ఇక్కడ ఏంటైంది స్టేట్ చేంజెస్ అన్నవి జరిగింది అంటే ఫేస్ చేంజెస్ సో ముందు సాలిడ్ ఐస్ ఫామ్ అయింది ఐస్ తర్వాత వాటర్ వాటర్ తర్వాత వపరేషన్ అంటే వ్యాపర్గా మనకి చేంజ్ అయింది సో ఇక్కడ మనకి ఈ పర్ఫెక్ట్ గ్యాస్ ఏంటంటే మనం ఏదైతే గ్యాస్ తీసుకుంటున్నామో చాలా జాగ్రత్తగా వినండి సింపుల్గా చెప్పేస్తున్నాను ఏదైతే గ్యాస్ తీసుకుంటున్నామో ఆ గ్యాస్ ఏ టెంపరేచర్ దగ్గర అయినా గ్యాసియస్ రూపంలోనే ఉంటుంది అది మైనస్లోకి తీసుకెళ్ళండి లేకపోతే ప్లస్లోకి తీసుకెళ్ళండి ఎక్కడైనా ఏ టెంపరేచర్ కండిషన్లోనైనా కూడా దాని స్టేట్ గ్యాసియస్గానే ఉంటుంది ఓకేనా సో టోటల్గా ఎవాపరేషన్లోనే ఎవాపరేషన్ స్టేట్లోనే ఉంటుంది ఆ గ్యాస్ని మాత్రం మనం పర్ఫెక్ట్ గ్యాస్ అని అంటారు గుర్తుంది కదండి ఏ టెంపరేచర్ ఫ్రమ్ ఎట్ ఆల్ టెంపరేచర్ ఏ టెంపరేచర్ దగ్గర తీసుకున్నా కూడా దాని స్టేట్ ఫుల్ ఎవాపరేషన్ అంటే మొత్తం గ్యాసియస్ స్టేట్లోనే ఉంటుంది అలాంటి గ్యాస్నే మనం పర్ఫెక్ట్ గ్యాస్ అంటాం సో మనం డెఫినెట్గా మనం తెలుసుకోవాలి కదండి ఏ పర్ఫెక్ట్ గ్యాస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఓకే స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏవైతే సబ్స్టెన్స్ ఉంటాయో హూస్ అవాపరేషన్ ఫ్రమ్ ఇట్స్ లిక్విడ్ స్టేట్ ఇస్ కంప్లీట్ ఓకే సో లిక్విడ్ స్టేట్ నుంచి టోటల్గా మనకి అవాపరేషన్ అనేది కంప్లీట్ స్టేట్ కంప్లీట్ అయిపోయిన స్టేట్లోనే మనకి ఉండాలి పర్ఫెక్ట్ గ్యాస్ రిమైన్స్ ఇన్ గ్యాసియస్ ఫామ్ అట్ ఆల్ టెంపరేచర్ ఓకే ఇందాక నేను చెప్పిందే సో కాకపోతే మనం నేను చెప్పినట్టు అంటే మనం ప్రెజెంటేషన్ ఇవ్వలేము కదా సో కాబట్టి మనకి టెక్నాలజీ అన్నది మనకి కష్టంగా ఉన్నా కూడా మనకి డెఫినేషన్ అన్నది కరెక్ట్గా నేర్చుకోవాలి సో ఏ పర్ఫెక్ట్ గ్యాస్ డిఫైన్డ్ యాజ్ ద ఓకే డిఫైన్డ్ యాజ్ ఏ స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ సో ఇక్కడ మనం ఎలా చదవాలి ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే మనం కంటిన్యూస్గా చదివే కన్నా బ్రేక్ లిస్ట్ అర్థం చేసుకుంటూ చదివితే ఈ డెఫినేషన్స్ అనేవి మనకి ఈజీగా గుర్తుండిపోతాయి సో ఏ పర్ఫెక్ట్ గ్యాస్ డిఫైన్డ్ యాజ్ ఏ స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ సో స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ కామా హూజ్ ఎవాపరేషన్ ఫ్రమ్ ఇట్స్ లిక్విడ్ స్టేట్ ఈజ్ కంప్లీట్ ఓకే ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది లిక్విడ్ స్టేట్ నుంచి కంప్లీట్గా అయిపోవాలి ఈ సబ్స్టెన్స్ ఏదైతే సబ్స్టెన్స్ తీసుకుంటున్నామో అదంతా కూడా మనకి ఎలా ఉండాలండి గ్యాసియస్ రూపంలోనే ఉండాలి గ్యాసియస్ ఫామ్లోనే ఉండాలి నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే పర్ఫెక్ట్ గ్యాస్ రిమైన్స్ ఇన్ గ్యాసియస్ ఫామ్ అట్ ఆల్ టెంపరేచర్ సో మీరు ఏ టెంపరేచర్ దగ్గర తీసుకున్నా దాని స్టేట్ అనేది ఎలా ఉండాలండి గ్యాసెస్ స్టేట్లోనే ఉండాలి అలాంటి గ్యాస్ కనుక ఉంది అంటే దాన్ని పర్ఫెక్ట్ గ్యాసెస్ అంటారనమాట సో ఈ పర్ఫెక్ట్ గ్యాసెస్ని ఓబే చేయడానికి కొన్ని లాస్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారండి అది ఫస్ట్ వన్ ఏంటంటే బాయ్స్లా సెకండ్ వన్ చార్లెస్లా థర్డ్ వన్ రెనాల్డ్స్లా అలాగే లా ఫోర్త్ వన్ అవగాడోస్లా అండ్ ఫిఫ్త్ వన్ జాయిల్స్ లా ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఓకే సో ఫస్ట్ మనం బాయ్స్లా గురించి అయితే నేర్చుకుందాం మనకి ఈ నేమ్స్ ఎలా వచ్చాయన్నది మనకి ఉంటుంది కదా అసలు దాన్ని నేమ్ ఎలా వచ్చింది అంటే మనకి ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్నే మనకి ఇలా నేమ్గా అంటే ఎవరైతే అంటే బాయ్స్లా అంటే ఏంటంటే రాబర్ట్ బాల్ అన్న ఆయన మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట సో అందుకని దాన్ని లా అని అంటారు సో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే సిక్స్టీన్ సిక్స్టీ టూలోనే మనకి ఈ బాయ్స్ లాని ఇంట్రడ్యూస్ చేశారు సో ఇక్కడ నేను సింపుల్ డెఫినేషను అలాగే ఎగ్జాక్ట్ డెఫినేషన్ రెండు కూడా చెప్తున్నానండి సో దాన్ని మీరు నోట్ చేసుకోవాలనుకుంటే వీడియోని పాజ్ చేసి మీరు నోట్ చేసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ బాయ్స్ లా అనేది చూద్దాం ఈ లాస్ స్టార్ట్ చేసే ముందు మనకి ఈ ఫైవ్ లాస్ ఈ యూనిట్ అంతా అంటే ఈ లాస్ అన్నీ కూడా మనకి మూడే మూడు విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది అదేంటంటే టెంపరేచర్ వాల్యూమ్ ప్రెజర్ ఏంటండి టెంపరేచర్ వాల్యూమ్ ప్రెజర్ మన ఏ డెఫినేషన్ తీసుకున్నా ఈ మూడు లేకుండా డెఫినేషన్ అయితే ఉండదు ఓకే సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటండి బాయ్స్లో సో ఎట్ కానిస్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై అన్ ఐడియల్ గ్యాస్ వేరియస్ ఇన్వర్స్లీ విత్ ఇట్స్ అబ్సల్యూట్ ప్రెజర్ ఓకేనండి సో ఇది ఇక్కడ ఈ బాయ్స్లో ఏంటంటే కానిస్టెంట్ టెంపరేచర్ టెంపరేచర్ అనేది కానిస్టెంట్గా ఉంటుంది సో ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ అంటే వాల్యూమ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది ప్రెజర్ ఇక్కడ చూడండి టెంపరేచర్ అంటే టెంపరేచర్ అనేది కానిస్టెంట్గా ఉంది వాల్యూమ్ దేనికి ఇన్వర్సలీ ప్రపోర్షనల్ టు ది ప్రెజర్ ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ బాయిల్స్లో అనేసరికి మనకి టెంపరేచర్ కానిస్టెంట్ వాల్యూమ్ అనేది ఇన్వర్సలీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ ప్రెజర్ ఈ త్రీ పాయింట్స్ కనుక గుర్తున్నట్టయితే మనం ఈజీగా రాసివచ్చు లా స్టేట్ దట్ అట్ కానిస్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై అన్ ఐడియల్ గ్యాస్ వారి వ్యారీస్ ఇన్వర్సలీ విత్ ఇట్స్ అబ్సల్యూట్ ప్రెజర్ ఇంకోలా రాయగలగాలి అంటే కనుక వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ వ్యారీస్ ఇన్వర్సలీ విత్ అబ్సొల్యూట్ ప్రెజర్ ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ హెల్డ్ కానిస్టెంట్ సో ఇలా మనం ఈ రెండు డెఫినేషన్లు కూడా రాయొచ్చు మ్యాథమెటికల్లీ వి ప్రొపోర్షనల్ టు వన్ బై పీ టీ ఈస్ ద కానిస్టెంట్ పీవీ ఈక్వల్ టు కానిస్టెంట్ దీనికి ఒక గ్రాఫ్ అయితే ఉంది సో ఆ గ్రాఫ్ని అయితే మనం చూద్దాం సో ఆ గ్రాఫ్ ఏంటంటే పీవీ ప్రెజర్ వాల్యూమ్ సో ప్రెజర్ వాల్యూమ్ మనకి ప్రాసెస్ పాయింట్ వన్ నుంచి పాయింట్ టూకి జరుగుతుంది అట్ వన్ అలాగే ఎట్ వన్ దగ్గర ప్రెజర్ వన్ అలాగే వి వన్ అట్ పాయింట్ టూ దగ్గరకు వచ్చేసరికి ప్రెజర్ పీ టూ వీ టూ సో పీవీ ఈక్వల్ టు మనకి ఏంటంటే కానిస్టెంట్ సో మ్యాథమెటికల్ ఎలా రాస్తారు పీవన్ వన్ ఈక్వల్ టు పీ టూ వీ టూ ఓకే వన్ వీ వన్ ఈక్వల్ ఈక్వల్ టు పీటు టూ పీవీ ఈక్వల్ టు కానిస్టెంట్ సో ఇదొకటి ఇక్కడ వరకు మనకి అడిగితే గనక మనం రాయాల్సి ఉంటుంది డయాగ్రామ్ కంపల్సరీగా వెయ్యాలి సో నేను ఇక్కడ బ్లాక్ పెన్తో డ్రా చేశాను మీరు ఏంటంటే పెన్సిల్తో డ్రా చేసి నీట్గా రిప్రజెంట్ చేయండి నెక్స్ట్ సెకండ్లా వచ్చేసరికి చార్లెస్లా ఇది మనకి ఎప్పుడు ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ అయ్యిందంటే సెవెంటీన్ ఎయిటీ సెవెన్లో జకాస్ ఏ చార్లెస్ అన్న సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు సో లా స్టేట్ దాట్ అట్ కానిస్టెంట్ ప్రెజర్వ్ ఏంటండి అట్ కానిస్టెంట్ ప్రెజర్ వాల్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్ సో చాలా సింపుల్ ఇక్కడ కానిస్టెంట్ ప్రెజర్ వాల్యూమ్ అన్నది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఆల్రెడీ ప్రెజరు వాల్యూమ్ అయిపోయింది కాబట్టి దేనికి అవ్వాలి ఆబ్సల్యూట్ టెంపరేచర్కి ఓకే ఇది చార్లెస్లా అండ్ కానిస్టెంట్ ప్రెజర్ ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది యాబ్సల్యూట్ టెంపరేచర్ ఓకే సో నెక్స్ట్ ఇంకా ఇంకా అన్నదెఫినేషన్ వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ గివెన్ వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ వర్ ఇస్ డైరెక్ట్లీ విత్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ వెన్ ద ప్రెజర్ ఇస్ కెప్ కానిస్టెంట్ సో ఈ త్రీ లైన్స్ రాసిన త్రీ మార్క్స్ ఇస్తారు ఈ రెండు రాసిన త్రీ మార్క్స్ ఇస్తారు ఇది ఏంటంటే సింపుల్ గా అర్థమైపోతుంది ఇది ఎగ్జాక్ట్ డెఫినేషన్ అన్నమాట సో ఇది మనకి ఫస్ట్ చదివితే కనుక మనకి ఏం అర్థం కాదు బట్ ఇది చదివిన తర్వాత ఇది చదివితే ఆహా ఓకే అని అర్థమవుతుంది అనమాట సో దీనికి దీనికి ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ వ్యారీస్ డైరెక్ట్లీ విత్ ఇట్స్ అబ్సిలి టెంపరేచర్ వన్ ద ప్రెజర్ ఈస్ కెప్ట్ కానిస్టెంట్ అంటే కానిస్టెంట్ అన్నది లాస్ట్లో చెప్తున్నాడు సో ఇక్కడ ఏంటంటే మనకి ఏది కానిస్టెంట్ ఫస్ట్లోనే మనకి ఏది కానిస్టెంట్ ఇక్కడ ప్రెజర్ అనేది కానిస్టెంట్ సో వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అబ్సల్యూట్ ప్రెజర్ ఎందుకంటే మనకి ఈ లాస్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయింది ఈ త్రీ అని చెప్పాను కదా ప్రెజరు వాల్యూము టెంపరేచరు సో ఇక్కడ కానిస్టెంట్ ప్రెజర్ అయినప్పుడు వాల్యూమ్ అన్నది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ సో వాల్యూమ్ అన్నది ఏది ఆక్యుపై చేస్తుంది గ్యాస్ ఓకే కదండి సో వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్ సో ఇలా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో మ్యాథమెటికల్లీ వి ప్రపోర్షనల్ టు టీ పీ ఈజ్ ద కానిస్టెంట్ వి బై టీ ఈక్వల్ టు కానిస్టెంట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ గ్రాఫ్కి వచ్చేసరికి ఇది కూడా ప్రెజర్ వాల్యూమ్ గ్రాఫ్ సో ఇలా మనకి ప్రాసెస్ వన్ టు టూ ఓకేనండి ఇక్కడ పీ వన్ ఈక్వల్ టు పీ టూ మనకి ఇక్కడ ఎటువంటి చేంజెస్ అనేవి ప్రెజర్స్లో లేవు కాబట్టి పీ వన్ ఈక్వల్ టు పీ టూ వై బికాస్ పీ ప్రెజర్ ఇస్ ద కానిస్టెంట్ సో కాబట్టి పీ వన్ ఈక్వల్ టు పీ టూ వి వన్ అనేది పాయింట్ వన్ దగ్గర చేంజ్ అయింది అలాగే వీ టూ అనేది పాయింట్ టూ దగ్గర చేంజ్ అయింది సో వీ వన్ బై టీ వన్ ఈక్వల్ టు వీ టూ బై టీ టూ ఫార్ములా ఏంటండి వి వన్ బై టీ వన్ ఈక్వల్ టు టూ బై టీ టూ సో క్రాస్ మల్టిప్లే మల్టిప్లికేషన్ చేస్తే వన్ టీ టీ టూ ఈక్వల్ టు టీ వన్ వీ టూ సో ఇలా ఇలా కూడా వస్తుంది ఓకేనా సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటి వి బై టీ ఈక్వల్ టు కానిస్టెంట్ సో కానీ ఈ లా అనేది కొంచెం ఇంపార్టెంట్ దీన్ని ఇంకోలా కూడా మనం రాసుకోవచ్చు ఇక్కడ మనకి ప్రెజెంట్ అనేది కానిస్టెంట్ సో ఇక్కడ ఇంకా సెకండ్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వాల్యూమ్ అనేది కానిస్టెంట్ ఓకే అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో మనం ఏంటి ప్రెజర్ అన్నది కానిస్టెంట్ అయితే మనకి వాల్యూమ్ అన్నది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది టెంపరేచర్ అని చెప్పుకున్నాం ఇక్కడ వాల్యూమ్ కనుక కానిస్టెంట్ అయితే ప్రెజర్ అన్నది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది టెంపరేచర్ అంతకు మించి వేరే డిఫరెన్స్ ఏం లేదండి ఇక్కడ సో ఇక్కడ వాల్యూమ్ అన్నది కెప్ట్ కానిస్టెంట్ ఓకే వాల్యూమ్ వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ కెప్ట్ కానిస్టెంట్ అండ్ అబ్సొల్యూట్ ప్రెజర్ ఇల్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది అబ్సొల్యూట్ టెంపరేచర్ ఓకే ఇలా కూడా మనం రాసుకోవచ్చు సో నెక్స్ట్ అనదర్ డెఫినేషన్కి వచ్చేసరికి ప్రెషర్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ వెరీస్ డైరెక్ట్లీ విత్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ వాల్యూమ్ బీయింగ్ ద కానిస్టెంట్ కెప్ట్ కానిస్టెంట్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ గెలసాక్స్లా ఓకే అండి మనకి ఒకవేళ ఇంకా మనకి చార్జ్లెస్ లా కాకుండా ఇలా గెలసాక్స్లా గురించి రాయమన్నా కూడా మనం ఎలా గురించి రాయాలండి ఛార్జ్లెస్ లా గురించే మనం రాయాలి సో మ్యాథమెటికల్లీ పీ ప్రపోర్షనల్ టు టీ సో ఈజ్ ద కానిస్టెంట్ సో పీవెన్ బై పీ టూ ఈక్వల్ టు టీ వన్ బై టీ టూ సో పీ వన్ టీ టూ ఈక్వల్ టు పీ టూ టీ వన్ ఓకేనండి సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఈ వీడియోలో ఇంతవరకేనండి చార్లెస్లో ఎందుకంటే లాస్ అన్ని ఒకేసారి నేర్చుకున్నా కూడా మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ మనకి ఇంట్రొడక్షన్ జస్ట్ బాయ్స్ చార్లెస్లా ఓకేనా సో ఇది ఈరోజు వీడియో అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ పక్కన వచ్చిన బెల్ ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ కి అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ